హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. యాక్చువల్ గా ఈరోజు మార్నింగ్ ఏ న్యూస్ ఇద్దాం ఏంటి అన్నప్పుడు నెంబర్ ఆఫ్ కనిపించాయండి. కాకపోతే అన్ని చిన్నవే, కానీ చాలా ముఖ్యమైన. అందుకని ఒక్కో హాఫ్ అన్ అవర్ కి ఒక్కో న్యూస్ అనేది ఇస్తాం సింపుల్ గానే. మాక్సిమం 12 లోపు ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కోడ్ చొప్పున ఎవటైనా నేను డిసైడ్ అయిపోయాను. సో ముందుగా రైళ్లలో ఇక మీదట మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, రిమైనింగ్ ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని ఉంటే వాటికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి త్వరలో ఆప్షన్ క్లోజ్ అవబోతోంది. ఆల్రెడీ పశ్చిమ రైల్వే దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా పోతా ఉంది, వెస్ట్రన్ రైల్వే. మీరు విన్నది కరెక్టే, కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్, నైట్ టైం మాత్రమే ఈ ఛార్జింగ్ పెట్టడానికి సౌకర్యం ఉండదు. నైట్ 11 గంటల నుంచి మార్నింగ్ 5 వరకు. మామూలుగా ఈ సెల్ ఫోన్ ఛార్జింగ్, ల్యాప్టాప్ ఛార్జింగ్ ఇటువంటి వాటికి సంబంధించి చెప్పేది ఏంటంటే, చాలా మంది ఇంతకు ముందు ఫోన్లకి వన్స్ ఛార్జింగ్ ఫుల్ అవ్వగానే ఆటోమేటిక్గా లోపల సర్క్యూట్ ఇట్లా విడిపోతుంది, అప్పుడు డైరెక్ట్ కరెంట్ పాస్ కాదండి. బట్ ఇప్పుడు వస్తున్న వాటిలో చాలా వాటికి 24 అవర్స్ మీరు పెట్టిన 24 కరెంట్ పాస్ అవుతూనే ఉంటుంది. వన్స్ ఫుల్ అయినా సరే కరెంట్ అయితే పాస్ అవుతూనే ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ఈ వేలో రైళ్లలో చాలా మంది నైట్ టైం ఏం చేస్తారంటే ఛార్జింగ్ పెడతారు. ఛార్జింగ్ పెట్టేసి ఆ ఫోన్ని తల కింద పెట్టుకుంటారు, దిండు కింద. ఆల్రెడీ కరెంట్ పాస్ అవుతూ ఉంది, బ్యాటరీ ఫుల్ అయిపోయింది, దానికి తోడు ఫోన్ మీద ప్రెజర్ పడతా ఉండిద్ది. ఇలా ప్రెజర్ పడుతున్నటువంటి టైంలో ఫోన్ పేలిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. సో ఆ ప్రమాదాలను నివారించడానికి కొన్నిసార్లు ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత కరెంట్ పాస్ అవుతూ ఉన్నప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగిపోయి ట్రైన్లో మంటలు వచ్చే అవకాశం అనేది ఉంది. ఈ మధ్యకాలంలో చూస్తే శతాబ్ది ఎక్స్ప్రెస్లోనే 2-3 చోట్ల ఈ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. మరికొన్ని చోట్ల కూడా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంది. ఏంటి కారణం అంటే షార్ట్ సర్క్యూట్ల కారణంగా అని చెప్తా ఉన్నాను. ఎంత కరెంట్ లైన్లు అవన్నీ అన్ని కరెక్ట్ చేసినా సరే ఎక్కడో చోట ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయంటే, ఇదిగో రాత్రిపూట కంటిన్యూగా ఛార్జింగ్ పెట్టి ఉంచడం వల్ల ఛార్జింగ్ ఫుల్ అయిపోయిన తర్వాత ఆ సర్క్యూట్స్ లో మిగతా వాటిలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి అవి పేలిపోయి ట్రైన్ బోగీలు కాలిపోతా ఉన్నాయి, ఇది అసలు సమస్య అని చెప్పేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ రైల్వే శాఖ నివేదిక అందించారు. గతంలో రైల్వే సేఫ్టీకి సంబంధించేసి అనిల్ కకోద్కర్ కమిటీ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది, మేబీ అందులో కూడా ఉండి ఉండవచ్చు. ఆ తర్వాత రైల్వే మోడర్నైజేషన్ సంబంధించేసి శ్యామ్ పిట్రోడా కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. సో వాళ్ళలో అవి కూడా చెప్పుకుండొచ్చు, కాకపోతే అవన్నీ కూడా యూపీఏ గవర్నమెంట్ టైంలో చెప్పింది. సో ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. ఇక మీదట మీరు ట్రైన్లలో ల్యాప్టాప్ అయినా మొబైల్ అయినా ఇంకేదైనా ఛార్జింగ్ పెట్టుకోవాలని అనుకుంటే మార్నింగ్ 5 గంటల నుంచి నైట్ 11 గంటల లోపు మాత్రమే పెట్టుకోవాలి. నైట్ 11 గంటల నుంచి మార్నింగ్ 5 వరకు ఆ ఛార్జింగ్ పిన్లు, సాకెట్స్ ఏవైతే ఉంటాయో అవి పనిచేయవు. ఇప్పటికే వెస్ట్రన్ రైల్వే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తుంది సక్సెస్ఫుల్గా. ఈ మిగతా రైల్వే శాఖ, మిగతా రైల్వే జోన్స్ ఉంటాయి కదా, లైక్ ఇవన్నీ కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నాయి. ఆటోమేటిక్ దాన్ని తగ్గట్టు చేంజెస్ వాళ్ళు చేసుకుంటూ రావాలి కదా. మెయిన్గా ఇక్కడ మనం గుర్తించాల్సింది ఒకే ఒకటి, ఇది మన కోసం, ప్రమాదాలను నివారించడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్ప వేరేదైతే కాదు. సో కన్క్లూజన్, మీరు రైళ్లలో ప్రయాణించడానికి ఇళ్ల దగ్గర నుంచి బయలుదేరతారు చూసారా, అప్పుడే చక్కగా అన్ని ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళండి. ఇన్ కేస్ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత బయట ప్లగ్లు ఉంటే అక్కడనే పెట్టుకోవచ్చు, లేదా రైల్వేలోకి ఎక్కిన తర్వాత అంటే నైట్ 11 గంటలలోపే ఛార్జింగ్ పెట్టుకోండి. నైట్ మీరు ఛార్జింగ్ పెట్టి ఉంచేసి పడుకుందామంటే అది అయ్యేది కాదు. సో ఇది మీకు కీలకమైనటువంటి అప్డేట్, అది చెప్దామని ఈ వీడియో ఫస్ట్ వీడియోగా తీసుకోవడం జరిగింది. ఈ కానిస్ట్ పాన్ కార్డువి, ఆధార్ లింక్వి, తర్వాత చిన్న మొత్తల పొదుపు వడ్డీ రేట్లు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకటి ఖచ్చితంగా అందిస్తుంటాం. మాక్సిమం ఈ మార్నింగ్ 12 లో కంప్లీట్ చేసేద్దాం. ఏది చిన్న చిన్న వీడియోలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ.